ఆధ్యాత్మికత విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్. గురుదేవ దత్త ఆడియోస్. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. మొగలిచెర్ల అవధూతతో మా అనుభవాలు. మొగలిచెర్ల గ్రామ సరిహద్దులలోని ఆశ్రమంలో కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందిన శ్రీ దత్తాత్రేయ స్వామివారు తనను నమ్మి కొలిచిన భక్తుల కోర్కెలు సత్వరమే తీర్చేవారు. శరీరంతో ఉంటేనే సమాజానికి ఉపయోగమా? నా సమాధి నుండి కూడా భక్తులను అనుగ్రహిస్తాను అని చెప్పిన మాటలు అక్షర సత్యాలను నిరూపించే ఘటనలు కోకొల్లలున్నాయి. శ్రీ దత్తాత్రేయుడి లీలలు ఎన్నని మీకు చెప్పను. ఒక్కొక్క వ్యక్తిది ఒక్కొక్క కథ. ప్రతి కథ ఒక కొత్త అనుభవమే. ప్రతి అనుభవము ఒక కొత్త అనుభూతిని మిగిలిస్తుంది. నిష్కల్మష భక్తితో, అచంచల విశ్వాసంతో దైవాన్ని కొలిస్తే ఆ దైవం కరుణించకుండా ఉంటాడా? ఎంతోమందికి సంతాన సమస్య, ఆరోగ్య సమస్య, గాలి చేష్టలు, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, మొండితనం, పెన్షన్ సమస్యలు, నమ్మకం లేని వారికి కూడా స్వామివారంటూ వారి మీద నమ్మకం లేక ఆలయ ప్రాంగణంలోకి వచ్చి స్వామివారికి నమస్కరించగానే స్వామివారికి సర్వస్వ శరణాగతి చెందే భక్తులు కూడా ఉన్నారు. పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళి, ఇక కొంతమందికి ఆరోగ్య సమస్యలు, ఇతను ఇంకా ఆయుష్ లేదు ఈ వ్యక్తికి అనుకొని, ఇక స్వామి నీవే దయా అనుకొని ఆలయానికి తీసుకొచ్చి అక్కడ ఉంచిన తర్వాత మళ్ళీ వారు బ్రతకడం. శాశ్వత శాంతి అంటే ఇక మా మరణాన్ని ప్రశాంతంగా ఇవ్వండి స్వామి అని కోరుకున్న వాళ్ళకుని సైతం కూడా వారి యొక్క మరణాన్ని ప్రశాంతంగా ఇచ్చారు స్వామివారు. అలానే అహంకారంతో కొంతమంది దైవ దర్శనానికి వచ్చి స్వామివారు ఎలాంటి వారు తెలుసుకోవాలని కొన్ని కొన్ని ప్రశ్నలు వేసి వారి యొక్క అహంకారాన్ని తొలగించుకొని సమాజ సేవ శ్రేయస్సు కోసం వారి యొక్క విరాళాలు సైతం కూడా ఇచ్చి ఆలయ అభివృద్ధికి సహాయపడ్డారు. స్వామివారి యొక్క విభూతితోటి, దర్శనంతోటి, తీర్థంతోటి, మండల దీక్షతోటి, 108 ప్రదక్షిణలతోటి, హోమంతోటి, ఉపవాసంతో ఇలా ఎన్నో రకాలుగా ఎంతోమంది భక్తులు వారి యొక్క సమస్యలను తీర్చుకుంటూ ఉన్నారు. అది అప్పుడో ఎప్పుడో జరిగిన విషయాలు కాదండి ఇప్పుడు మనం తెలుసుకోబోయేవి. ఇవన్నీ కూడా ఈ 2000 నుండి జరిగిన విషయాలన్నీ, ఇప్పటికీ జరుగుతూ ఉన్న విషయాలు, ఇప్పటికీ భక్తులు అందరూ కూడా వారి యొక్క సమస్యల్ని తీర్చుకొని ఆనందంగా ఉంటూ ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ కూడా మీకు ఒక్కొక్కల భక్తుల యొక్క అనుభవాలని మీకు తెలియజేయబోతున్నాను. ఎంతోమంది భక్తుల అనుభవాలు వింటున్నప్పుడు, కల్లారా చూస్తున్నప్పుడు మాకు ఒళ్ళు గగుర్పొడిచి పులకరించిపోతుంటే ఆ దైవ లీలలను స్వయంగా అనుభవించిన ఆ వ్యక్తుల అదృష్టం ఏమని వర్ణించగలము? సహృదయులైన మీ బోటి పాఠకులతో శ్రీ స్వామివారి లీలలు పంచుకోవడమే ఒక అదృష్టం. శ్రీ స్వామివారితో పరిచయం మొదలు శ్రీ స్వామివారి మందిరానికి ధర్మకర్తగా బాధ్యతలు నెరవేరుస్తున్న ఈనాటిదాకా కలిగిన అనుభవాలను ధారావాహికంగా పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను, ఆదరిస్తారని ఆశిస్తున్నాను అని శ్రీ దత్తాత్రేయ స్వామివారి సేవలో పునీతమైన పుణ్య దంపతులు అయినటువంటి శ్రీ పవని శ్రీధరరావు గారు, నిర్మలా ప్రభావతి గారుల కుమారుడైనటువంటి పవని నాగేంద్ర ప్రసాద్ గారు మనకి భక్తుల యొక్క అనుభవాలన్నీ కూడా నాకు పోస్ట్ చేశారండి. ఇవి అందరితో పంచుకొని మీ అందరూ కూడా మీ యొక్క సమస్యలన్నింటినీ స్వామివారి దర్శనానికి వెళ్ళి మీ సమస్యల్ని తొలగించుకుంటారని నేను ఈ ఆడియో చేయడం జరుగుతుందండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు స్వామివారికి, ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక్కొక్క భక్తుల యొక్క అనుభవాలు కొంతవరకు తెలుసుకుందామండి.
సుమారు 6-7 ఏళ్ల క్రిందట నవంబర్ నెల చివరి శనివారం నాడు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మొగలిచెర్లలోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆశ్రమం దగ్గరికి ఓ భార్యాభర్త వచ్చారు. ఇక్కడ ఈ రాత్రికి నిద్ర చేయాలంటే రూమ్ ఏదైనా ఉంటుందా అని అడిగారు. అప్పటికి శ్రీ స్వామివారి ఆశ్రమం వద్ద 1-2 రూములు తప్ప మరేమీ లేవు. వచ్చిన భక్తులలో ఎక్కువ మంది శ్రీ స్వామివారి మందిరంలోని మండపంలోనే కాలం గడుపుతూ ఉండేవారు. ఆ వచ్చిన దంపతులు అదే మొదటిసారి శ్రీ స్వామివారి మందిరానికి రావడం. ఆ శనివారం నాడు పెద్దగా భక్తుల తాకిడి లేని కారణంగా వారి పేర్లు నమోదు చేసుకొని ఒక గది వాళ్ళకిచ్చాం. ఇద్దరూ తమ గదిలోకి వెళ్ళి స్నానాధికారులు ముగించుకొని మళ్ళీ 5 గంటలకల్లా మందిరంలోకి వచ్చారు. నేరుగా నేను కూర్చుని ఉన్న చోటుకి వచ్చి, అయ్యా, మేము ఇదే మొదటిసారి ఈ గుడికి రావడం. ఇక్కడ ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి? ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తే చాలా మంచి జరుగుతుందంట కదా, మాకు మా ఊళ్ళో వాళ్ళు చెప్పగా విని ఒకసారి చూసి నిద్ర చేసిపోదామని వచ్చాము. శ్రీ స్వామివారి గురించి కూడా మాకు పెద్దగా తెలీదు, మీరు మాకు వివరిస్తారా అంటూ గుక్క తిప్పుకోకుండా ప్రశ్నలు కురిపించారు. ముందు వాళ్ళను స్థిమితంగా కూర్చోమని చెప్పి క్లుప్తంగా శ్రీ స్వామివారి గురించి, ఆయన చేసిన తపో సాధన గురించి వివరించి, ఏదైనా సమస్యలున్న వాళ్ళు ఇక్కడ నిద్ర చేసి ఆ స్వామివారికి తమ సమస్య గురించి చెప్పుకుంటే పరిష్కారం లభిస్తుందనే విశ్వాసం ఉన్నదని, మీకు కూడా ఏదైనా సమస్య ఉన్నట్లయితే మీరు కూడా మొక్కుకోవచ్చని తెలిపాను. అంతా విన్న తరువాత ఆ దంపతులిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకొని, మాకు వివాహం జరిగి దాదాపు 10 సంవత్సరాలు గడిచాయండి, సంతానం లేదు, 3-4 సంతాన సాఫల్య కేంద్రాలలో పరీక్షలు కూడా చేయించుకున్నాము, ఏవో ట్రీట్మెంట్లు అంటూ చెప్పారు కానీ ఫలితం లేదు, డబ్బు మాత్రం ఖర్చయింది, ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే సంతానం కలుగుతుందని విన్నాము, అందుకోసమే ఇక్కడ నిద్ర చేయాలని నిశ్చయించుకుని వచ్చాము అన్నారు. మీరు మనస్ఫూర్తిగా శ్రీ స్వామివారి మీద విశ్వాసం ఉంచి ఆ సమాధి ముందు మొక్కుకోండి, ఆపై మీ అదృష్టం అని చెప్పి ఇంకాసేపటిలో పల్లకీ సేవ మొదలవుతుంది, అందులో పాల్గొనండి అని చెప్పాను. సరే అన్నట్లు తల ఊపారు ఇద్దరు. ఆ రోజు పల్లకీ సేవలో ఆ దంపతులిద్దరూ తమ పేరుతో అర్చన చేయించుకున్నారు. భర్త మాత్రం శ్రీ స్వామివారి మందిరం చుట్టూ 3 ప్రదక్షిణాలు పల్లకీ మోస్తూ తిరిగాడు. రాత్రికి ఆ మండపంలోనే పడుకున్నారు. మళ్ళీ ఉదయం లేచి శ్రీ స్వామివారి సమాధికి మొక్కుకొని తమ ఊరికి వెళ్ళిపోయారు. వెళ్లే ముందు నా దగ్గరకు వచ్చి నా ఫోన్ నెంబర్ తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళ గురించి వివరాలేమీ తెలియలేదు. 3 నెలలు గడిచిపోయాయి. మళ్ళీ మహాశివరాత్రి గడిచిపోయిన తర్వాత ఒక శనివారం మధ్యాహ్నం నాడు మళ్ళీ మొగలిచెర్లలోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు. ఇద్దరు ముఖాలు సంతోషంతో విప్పారు ఉన్నాయి. నేరుగా నేను కూర్చున్న చోటుకు వచ్చి, అయ్యా, శ్రీ స్వామివారు మమ్మల్ని కరుణించారు అన్నారు. నేను మాట్లాడే లోపలే ఆ రోజు ఇక్కడ నిద్ర చేసి తెల్లవారి శ్రీ స్వామివారి సమాధికి మొక్కుకొని మా ఊరికి వెళ్ళామా? ఆ రోజు రాత్రి తనకు స్వప్నంలో శ్రీ స్వామివారు ఆశీర్వదించినట్లు కనిపించింది. తాను ఉలిక్కి పడి లేచి కూర్చొని నన్ను నిద్రలేపి నాకు విషయం చెప్పింది. ఆ పక్క రోజు నుంచి ఇద్దరము అత్యంత విశ్వాసంతో శ్రీ స్వామివారిని కొలుచుకుంటున్నాము. ప్రస్తుతం తనకు 2వ నెల అని చెప్పాడు. ఆ దంపతుల విశ్వాసమే వాళ్లకు ఫలితాన్ని ఇచ్చింది. నమ్మి కొలిచిన వాళ్ళ కోరికలు తీరుస్తానని, తన సమాధి నుంచే తాను అందరినీ కాపాడుతానని శ్రీ స్వామివారు చెప్పిన మాట మరొక్కసారి రుజువు అయింది. మొదటి సంతానంగా ఆడపిల్ల, ఆ తర్వాత మరో 2 ఏళ్లకు మగపిల్లాడు పుట్టారు. అమ్మాయికి 3 నెలల వయసు వచ్చిన తర్వాత మందిరానికి వచ్చి అన్నదానం చేసి వెళ్ళారు. అలాగే పిల్లవాడు పుట్టిన 3 నెలలకు మళ్ళీ అన్నదానం చేసి వెళ్ళారు. ప్రస్తుతం 2 పిల్లలతో ఆ దంపతులు ఆనందంగా ఉన్నారు. తరచూ శ్రీ స్వామివారి మందిరానికి వచ్చి నిద్ర చేసి వెళుతుంటారు. ఎందరో భక్తులు, ఒక్కొక్కరివి ఒక్కొక్క అనుభవం తెలుసుకోవాలే కానీ శ్రీ స్వామివారు చూపిన చూపుతున్న మహిమలను లెక్కగట్టగలమా? మనం గోరంత విశ్వాసాన్ని చూపితే కొండంత ఫలితాన్ని ఇస్తాడు. తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆరాధనా మహోత్సవానికి ఏర్పాట్లు చేసుకునే పనిలో మేమందరం నిమగ్నమై ఉన్నాము.
ఇంతలో శ్రీ స్వామివారి మందిరం ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులోంచి దంపతులిద్దరు దిగి లోపలికి వచ్చారు. వారిని అంతకుముందు 10 ఏళ్ల నుంచి మేము చూస్తూనే ఉన్నాము. అత్యంత భక్తితో వస్తారు, శ్రీ స్వామివారిని దర్శించుకుని వెళుతూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం మా దగ్గరకు వచ్చి శ్రీ స్వామివారిని దర్శించడానికి వచ్చే భక్తులకు ఉపయోగపడేలా ఉండాలి, అది నిత్య అవసరంగా కూడా ఉండాలి. అటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ఉంది. మీరు ఆలోచించి చెప్పండి. మేము మా శక్తి కొద్దీ అందుకు కావలసిన ఆర్థిక సహాయం చేస్తాము అన్నారు ఆ దంపతులు. వచ్చిన ఆ భార్య భర్తల ఇద్దరితో, భర్త ప్రభుత్వ ఉద్యోగి, శ్రీ స్వామివారికి ఎప్పటి నుంచో భక్తులు ఏ కష్టం వచ్చినా వెంటనే మొగలిచెర్ల గ్రామానికి వచ్చి శ్రీ స్వామివారి సమాధి వద్ద సాగిలపడి తమ కష్టాన్ని చెప్పుకొని వెళుతుంటారు. వీరి నమ్మకం ఎన్నడూ వమ్ము కాలేదు. మేము కోరుకున్న కోరికలు ఆ స్వామి తప్పకుండా తీరుస్తాడండి, కాకపోతే స్వార్థంతో కోరుకోకూడదు. ఇంకొకళ్ళకు చెడు తలపెట్టాలని ఆ స్వామిని వేడుకుంటే ఆ చెడు మనకే జరుగుతుంది. అందరూ బాగుండాలి, అందరితో పాటు మనము సంతోషంగా ఉండాలి. ఈ సత్యాన్ని మేమిద్దరము గ్రహించాము. ఆ స్వామి దయవల్ల లక్షణంగా ఉన్నాము. పిల్లలు స్థిరపడ్డారు. ఈ క్షేత్రానికి మా చేతనైనంత సహాయం చేయాలని అనిపించింది అన్నారు. భక్తిపూర్వకంగా శ్రీ స్వామివారి పటం ముందు నిలబడి ఈ మాటలు అన్నారు. అప్పటి వరకు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చే భక్తులు త్రాగునీరు కావాలంటే బోరు నీళ్లతో దాహం తీర్చుకోవలసి వచ్చేది. పైగా ఆ నీటిలో ఫ్లోరిన్ శాతం ఎక్కువ. ఆ నీటిని శుద్ధి చేసి భక్తులకు అందివ్వగలిగితే బాగుంటుందని మేము ఆలోచిస్తూ ఉన్నాము. కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పని. సరే, ఈ దంపతులకు ఈ ప్రతిపాదన చేద్దామని ఆలోచించి, అమ్మా, మీకు వీలుంటే త్రాగునీరు శుద్ధి చేసే యంత్రాన్ని, ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, ఇక్కడ ఏర్పాటు చేయండి. శని ఆదివారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఒక గంటకు 250 లీటర్ల పరిమాణంతో ఉన్న పరికరం ఇక్కడ ఉంటే వచ్చే భక్తులకు శుద్ధి చేసిన నీరు త్రాగడానికి అందుబాటులోకి తీసుకురావచ్చు, ఆలోచించండి అని మేము సలహా ఇచ్చాం. వారు అందరూ సమ్మతించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమను దాతలుగా పేర్కొనవద్దని చెప్పారు. ఒక వారం లోపలే శ్రీ స్వామివారి మందిర ప్రాంగణంలో స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులోకి వచ్చింది. శ్రీ స్వామివారి ఆరాధనా ఉత్సవానికి వచ్చిన భక్తులకు స్వచ్ఛమైన త్రాగునీరు అందివ్వగలిగాము. ఆనాటి నుంచి ఇప్పటి వరకు ఆ వ్యవస్థ నిరంతరాయంగా పనిచేస్తుంది. ప్రతి 15-20 రోజులకు ఒకసారి అందులోని ఫిల్టర్లు మార్చి కొత్తవి పెడుతుంటాము. తనను నమ్మి కొలిచే భక్తుల కోరికలు తీర్చే ఆ దత్తాత్రేయ స్వామివారు తన దగ్గరకు దర్శనానికి వచ్చి వెళ్లే భక్తులకు అవసరమైన సౌకర్యాలు, కల్పనలకు ప్రేరణ ఇచ్చి వాటిని ఏర్పాటు చేస్తారు. ఈ మధ్యనే ఆ దంపతులు శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చి మళ్ళీ ఇటువంటి ప్రతిపాదన ఏదైనా ఉంటే తమకు తెలుపమని అత్యంత భక్తితో చెప్పారు. తర్వాత నడిపించే దైవం. అవధూతల, సద్గురువుల చరిత్రలు చదివేటప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు మన మనసులో ముద్ర వేస్తాయి. మొదట్లో ఇది నిజమా అనే సందేహంతో మొదలయ్యి క్రమంగా బలమైన నమ్మకాన్ని కలిగిస్తాయి. అలా సందేహం నుంచి మన మనసు సమాధాన పడేదాకా మన వెనుక ఉండి నడిపేది కూడా ఆ సద్గురువే అన్న నిజం కాలక్రమేణా అవగతం అవుతుంది. మన కళ్ళ ఎదుట దైవాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మి బాగుపడే వ్యక్తులను చూసినప్పుడు ఏ సందేహాలకు తావుండదు. అటువంటి ఓ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లి మాల్యాద్రి అనే వ్యక్తిని సుమారు 1 సంవత్సరం క్రిందట అతని భార్య మొగలిచెర్ల గ్రామంలో సిద్ధి పొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి తీసుకుని వచ్చింది. మాల్యాద్రి నడవలేడు, మాట్లాడలేడు. అంతకు 6 నెలల ముందు జబ్బు చేసింది. ఒంగోలులోని ఓ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించారు. డబ్బు ఖర్చయింది, ఫలితం కనబడలేదు. ఆ ఇల్లాలికి దిక్కు తోచలేదు. మరో 2-3 వైద్యశాలల్లో చూపించింది. ఎక్కడికి వెళ్ళినా చేతిలో ఉన్న డబ్బు ఖర్చవుతున్నది. కానీ భర్త పరిస్థితిలో మార్పు లేదు. కాలం గడిచిపోతుంది, ఆవిడ మనోవేదన తీరడం లేదు. ఒకనాడు మొగలిచెర్ల గ్రామంలో సిద్ధి పొందిన శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి తీసుకొని పోయి కొన్నాళ్ళు అక్కడ ఉండి
స్వామివారిని నమ్మి కొలవండి, మంచి జరుగుతుంది అని ఆవిడకు తెలిసిన వాళ్ళలో ఒకరు చెప్పారు. ఆ మాటలకు ఆ తల్లికి మనసులో నాటుకున్నాయి. స్వామి, అన్ని విధాలా నేను ప్రయత్నం చేశాను. చిట్ట చివరి ఆశగా నీ చెంతకు నా భర్తను తీసుకుని వస్తున్నాను. నీదే భారం అని మనసులో ప్రార్థించి నేరుగా మొగలిచెర్లలోని శ్రీ స్వామివారి సమాధి సన్నిధికి చేరుకున్నది. క్రమం తప్పకుండా శ్రీ స్వామివారి మందిరం చుట్టూరా ప్రదక్షిణాలు భర్తను పట్టుకొని నడిపించుకుంటూ చేసింది. ఓ 15 రోజులు గడిచేసరికి క్రమంగా మార్పు కనబడింది. మాల్యాద్రి మెల్లగా ఒక్కొక్క అడుగు వేయసాగాడు. మరో వారం కల్లా భార్య సహాయం లేకుండానే తానే నడిచే స్థాయికి వచ్చాడు. అలాగే మాటలు కూడా కూడబలుక్కొని మాట్లాడసాగాడు. ఇంకొక 6 రోజులు గడిచేసరికి మాల్యాద్రి తానొక్కడే వరుస క్రమంలో నిలబడి క్యూ లైన్లో నడిచి వచ్చి శ్రీ స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోసాగాడు. సరిగ్గా 1 మండలం రోజులు గడిచేసరికి మాల్యాద్రికి ఉన్న జబ్బులో 70% నయమైపోయింది. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. శ్రీ స్వామివారి సన్నిధిలో ఉండే మేము ఎన్నిసార్లు ఎంతోమందిని చూసినా ప్రతి భక్తుని అనుభవము మాకు పాఠమే. ఆ స్వామి నమ్మిన వారికి నేనున్నాను అనే అభయం ఇస్తూనే ఉన్నాడు. నిష్కల్మష భక్తికి తాను లొంగుతానని పదే పదే రుజువు చేస్తూనే ఉన్నాడు. తరువాత స్వర్ణదీక్ష. కష్టమొచ్చినా సుఖమొచ్చినా అంతా ఆ నాయన దయ. ఏది ఇస్తాడో దాన్ని తీసుకోవాలి అంతే అని కందుకూరు మండలం కమ్మవారిపాలెం గ్రామ నివాసి శ్రీమతి కమ్మ ఈశ్వరమ్మ ఎప్పుడు మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి గురించి చెప్పే మాట. వ్యవసాయ అధికార కుటుంబం, ఇంటిలో నిరంతరము పనులు చేసుకుంటూనే ఉంటుంది. పిల్లలు కూడా పెద్ద చదువులే చదువుకొని విదేశాల్లో ఉన్నారు. అయినా శ్రీ స్వామివారి ధ్యాస మాత్రం మర్చిపోదు. ఏ పని చేస్తున్నా దత్తాత్రేయ అనుకుంటూ మొదలు పెట్టడం తన అలవాటు. అది గాఢమైన భక్తో మూఢభక్తో ఆ స్వామివారికే తెలుసు. తాను ఎప్పుడు శ్రీ స్వామివారి మందిరాన్ని దర్శించడానికి వచ్చినా అన్నదానానికి పనికి వచ్చే సరుకులు తీసుకొచ్చి ఇవ్వడం ఈశ్వరమ్మ గారి అలవాటు. ఒకసారి బియ్యం, మరోసారి పప్పులు, ఇంకోసారి నూనె డబ్బాలు, ఇలా ఏదో ఒకటి స్వయంగా తీసుకొచ్చి మాకు ఇచ్చి దూరం నుంచే శ్రీ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకుని వెళుతుంటారు. అమ్మా, ఇంత దూరం వచ్చావు, స్వామివారిని దర్శించుకున్నావా అని అడిగితే నవ్వుతూ, దర్శనానికి వెళతాలే అన్నయ్యా, స్వామి ఇక్కడే ఉన్నాడు కదా అంటూ గుండెల మీద చెయ్యి వేసుకొని చెబుతూ ఉంటారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నా శ్రీ స్వామివారి మందిరానికి వచ్చినప్పుడు మాత్రం అత్యంత సాధారణ వ్యక్తులలాగానే మసులుతూ ఉంటారు. తనకు కష్టమొచ్చినా సుఖమొచ్చినా మనసులో దాచుకోకుండా మాకు చెప్పుకొని వెళుతూ ఉంటారు ఈశ్వరమ్మ గారు. అటువంటి ఈశ్వరమ్మ గారింట్లో 3 ఏళ్ల క్రిందట దొంగతనం జరిగింది. సుమారు 30 కాసుల బంగారం ఎత్తుకెళ్లారు. ఈశ్వరమ్మ గారు ఆ పక్క రోజే శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు. మా ఇంట్లో దొంగతనం జరిగిందన్నయ్యా, బంగారం పోయింది. నేను ఈరోజు ఆ స్వామివారికి చెప్పుకుందామని వచ్చాను. నాకు దత్తాత్రేయుడు అన్యాయం చెయ్యడు, నాకు నమ్మకం ఉంది. ఎట్లా పోయిందో అట్లానే నాకు చేరుతుంది. ఆ స్వామినే నమ్ముకొని ఉన్నాను అన్నారు. నేరుగా శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్ళి తన కష్టం చెప్పుకొని తిరిగి తన ఊరు వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తరువాత శ్రీ స్వామివారికి గట్టిగా మొక్కుకొని శ్రీ స్వామివారి పటం ముందు దీపారాధన చేసి ఒంటిపూట ఆహారం తీసుకుంటూ మండలం రోజుల పాటు దీక్ష పూనారు. తన పనులు తాను చేసుకోసాగారు. 41 రోజులు గడిచాయి. అప్పటికి ఈశ్వరమ్మ గారి దీక్ష పూర్తి అయింది. శ్రీ స్వామివారికి కొబ్బరికాయ కొట్టి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నారు. దీక్ష పూర్తయిన 3వ రోజు ఈశ్వరమ్మ గారు మొగలిచెర్లలోని శ్రీ స్వామివారి మందిరానికి వచ్చారు. ఆవిడ ముఖంలో సంతోషం కనబడుతోంది. నేరుగా శ్రీ స్వామివారి సమాధికి నమస్కారం చేసుకుని మా వద్దకు వచ్చి, అన్నయ్య, పోయిందనుకున్న బంగారం దొరికింది. మండలం పూర్తి చేసిన 6వ రోజు మొత్తం బంగారాన్ని కవర్లో చుట్టి ఇంట్లో విసిరేసిపోయారు. ఎవరు తీసుకుపోయింది తెలీదు, మళ్ళీ ఎవరు తీసుకొచ్చి మా ఇంట్లో వేసింది తెలీదు. నేను చెప్పలేదా, ఆ స్వామి నాకెప్పుడూ అన్యాయం చేయడు. బంగారం పోయినప్పుడు బాధపడ్డాను, కానీ ఆ స్వామి నన్ను కనిపెట్టే ఉన్నాడు అన్నది.
ఆశ్చర్యపోవడం మా వంతు అయింది. ఈశ్వరమ్మ గారికి శ్రీ స్వామివారి మీద ఉన్న భక్తి విశ్వాసమే ఆవిడ పాలిట రక్ష. ఒక్కొక్క భక్తుడు లేదా భక్తురాలి అనుభవాలు దగ్గరుండి చూసినప్పుడు లేదా విన్నప్పుడు మాకు ఆ స్వామివారి సేవ చేసుకునే భాగ్యం కలిగిందని సంతోషపడుతూ ఉంటాము. లేకపోతే ఇంతమంది భక్తులతో సహవాసం మాకు దొరుకుతుందా? తర్వాత ప్రాణం పోసిన తీర్థం. ఒకనాటి ఆదివారం సాయంత్రం శ్రీ స్వామివారి మందిరంలో హారతి ఇచ్చే కార్యక్రమం అప్పుడే అయిపోయింది. అర్చక స్వామి మందిరం తలుపులు మూసే సమయం అయింది. శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్ళి నమస్కారం చేసుకొని ఇవతలకు వచ్చాను. సమాధి మందిరం తలుపులు మూసేసి తాళాలు వేసి అర్చక స్వామి నా వైపు చూసి, "వెళ్ళొస్తాను, రేపు ఉదయం 6 గంటలకు వస్తాను" అని చెప్పారు. నేను సరే అని తలాడించాను. స్వామివారి మందిరం మూసేశాం కనుక సిబ్బంది కూడా మెల్లిగా బయటకు వచ్చేశారు. నేను ఇంటికి తిరిగి వెళ్ళడానికి మందిరానికి ఉత్తరం వైపు ఉన్న ద్వారం వద్దకు వచ్చాను. సరిగ్గా ఆ సమయంలో ద్వారం దగ్గరికి ఒక ఆటో వచ్చి ఆగింది. అందులోంచి ఒక మధ్య వయసు వ్యక్తి మరో ఆడమనిషి దిగారు. ఆటో దిగారో లేదో ఆ ఆడమనిషి ఏడుస్తూ, "అయ్యా, నా బిడ్డ మాకు కాకుండా పోతున్నాడయ్యా, ఈ స్వామి కాపాడాలి" అన్నది. ఇంతలో ఆటోలోంచి ఓ 15-16 ఏళ్ల పిల్లవాడిని 2 చేతులతో ఎత్తుకొని బయటకు తీసుకొచ్చారు. పిల్లవాడు స్పృహలో లేడు. నోటిలోంచి కొద్దిగా నురుగులాగా వస్తున్నది. చూడగానే మహా అయితే 1 గంట లేదా 2 గంటల కన్నా బ్రతకడేమో అనిపించింది. నన్ను కానీ మా సిబ్బందిని కానీ ఏమీ పట్టించుకోకుండా ఆ పిల్లవాడిని ఎత్తుకొని నేరుగా స్వామివారి మందిరంలోని మంటపంలోకి మోసుకెళ్లారు. గబగబా ఒక చాప పరిచారు. పిల్లవాడిని పడుకోబెట్టారు. ఆ ఆడమనిషి ఏడుస్తూనే ఉంది. ఆ వచ్చిన మగవాడు తన కర్తవ్యం ఇంతవరకే అన్నట్లుగా ఓ ప్రక్కన నిలబడ్డాడు. ఇక నేను ఆగలేకపోయాను. మా సిబ్బందిలో ఒకరిని అతని దగ్గరకు పంపించి నా వద్దకు పిలిపించుకున్నాను. "బాబు, మీదేవూరు? ఈ పిల్లవాడికి ఏమైంది? మీరు ఈ కుర్రవాడికి ఏమవుతారు? ఏదైనా తీవ్రమైన జబ్బు ఉందా? చావు బతుకుల్లో ఉన్నవాడిని ఇలా నేరుగా తీసుకొచ్చి మంటపంలో ఉంచితే వాడికేదన్నా జరిగితే మాకెంత ఇబ్బందో తెలుసా?" అని కొద్దిగా తీవ్రంగా అడిగాను. అతను నా కేసు చూసి, "వాడు నా కొడుకు, ఆమె నా భార్య. వాడిని చేతుల మీద మోసుకొచ్చాడే వాడు నా బావమరిది. మా ఊరు కట్టకింద పల్లె. 1 వారం రోజుల క్రితం మా వాడికి రక్తపు వాంతులు అయ్యాయి. అప్పటికప్పుడు ఒంగోలు తీసుకెళ్లాము. డాక్టర్ పరీక్షలు చేసి మందులు వాడారు. పక్క రోజుకు తగ్గినట్టే తగ్గి సాయంత్రానికి మళ్ళీ మొదలయ్యాయి. మళ్ళీ పరీక్షలు చేశారు. గుంటూరు తీసుకుపోమన్నారు. తీసుకెళ్లాము. ఒకరోజు అక్కడుంచుకుని బ్రతకడం కష్టం. ఇక తీసుకెళ్ళండి అన్నారు. చేసేదేమీ లేక ఇంటికి తీసుకొచ్చాను. మొగలిచెర్ల తీసుకువెళ్ళి స్వామి దగ్గర పడుకోబెట్టరా, నీ బిడ్డ బ్రతుకుతాడు" అని మా నాన్న చెప్పాడు. ఈ 4 రోజుల వైద్యానికి 2 లక్షలు ఖర్చు పెట్టాను. అంతకంటే శక్తి లేనివాణ్ణి. మా నాన్న చెప్పిన మాట విని, "సరే, స్వామి మీద భారం వేసి ఇక్కడికి తీసుకొచ్చాను. వాడు బ్రతికినా పోయినా అంతా ఆయనదయ్యా" అని చెప్పి ఒక్కసారిగా పెద్దగా ఏడ్చాడు. వింటున్న మా అందరికీ గుండెలు బరువెక్కాయి. చేసేదేమీ లేదు. ప్రధాన మంటపంలోంచి కాకుండా బయట పడుకోబెట్టమని మెల్లిగా చెప్పాము. "సరే" అన్నారు. ఆ కుటుంబం మొత్తం స్వామికి నమస్కారం చేసుకొని ఆ పిల్లవాడిని 2వ మంటపంలో పడుకోబెట్టారు. తెల్లవార్లు జాగారం చేశారు. పిల్లవాడిలో ఏ మార్పు లేదు. ప్రక్కరోజు ఉదయం 8 గంటల వేళ పిల్లవాడితో కొద్దిగా కదలిక వచ్చింది. కళ్ళు తెరిచాడు. నోట్ల నుంచి వచ్చే నురుగు ఆగిపోయింది. ఆ అబ్బాయి తండ్రి గబగబా పూజారి వద్దకు వచ్చి, "కొద్దిగా తీర్థం వాడికివ్వు స్వామి, కొద్దిగా తీర్థం వాడికివ్వు స్వామి" అన్నాడు. మా అర్చక స్వామి తన చేతిలో ఉన్న తీర్థపు గిన్నెను పట్టుకొని నేరుగా ఆ పిల్లవాడి వద్దకు వెళ్ళి వాడి నోట్లో 3 ఉద్ధరణల తీర్థం వేశాడు. ఆ పిల్లవాడు 1 గుటక వేశాడు. మరో 2 గంటల తర్వాత ఆ పిల్లవాడు కళ్ళు తెరిచి వాళ్ళ అమ్మ వైపు చూసి, "దాహంగా ఉంది, నీళ్లు కావాలి" అన్నాడు. ఒక్కసారిగా ఆ తల్లి ఉలిక్కి పడింది. 4 రోజుల తర్వాత తన బిడ్డ మాట్లాడాడు. గబగబా మంచినీళ్ళు తీసుకొచ్చి వాడి నోటికి అందించింది.
మెల్లిగా 2-3 గుట్టకలు వేసి ఆ నీళ్లు తాగాడు. మధ్యాహ్నానికి ఆ పిల్లవాడిలో మార్పు వచ్చింది. సాయంత్రానికల్లా 2-3 మాటలు మాట్లాడసాగాడు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులకేగాక మాకు కొద్దిగా ధైర్యం వచ్చింది. ఆ రాత్రి గడిచింది. ప్రక్క రోజు ఉదయానికి లేచి కూర్చున్నాడు. కొద్ది కొద్దిగా ద్రవ పదార్థాలు తీసుకున్నాడు. వాంతులు లేవు. 3 రోజుకు మెల్లిగా 4 అడుగులు వేశాడు. మరో వారం కల్లా స్వామివారి మందిరం చుట్టూ ప్రదక్షిణాలు చేయసాగాడు. ఉదయం సాయంత్రం స్వామివారి తీర్థాన్ని మాత్రం మర్చిపోకుండా తీసుకునేవాడు. ఆ పిల్లవాడిని దగ్గరగా చూసిన మేమందరము మాకు తెలియకుండానే ఒక అనుబంధాన్ని పెంచుకున్నాము. మా అర్చక స్వాములు కూడా వాడిని ప్రత్యేకంగా పిలిచి తీర్థం ఇచ్చి షటారి నెత్తిన పెట్టి ఆశీర్వదించేవారు. మరో వారం రోజులకు మామూలు మనిషిగా మారిపోయాడు. మందిరంలో పనుల్లో పాలు పంచుకోసాగాడు. స్వామివారి విగ్రహాన్ని కడగడం, అర్చనకు ఉపయోగించే పళ్ళాలు శుభ్రం చేయడం, భక్తుల కొబ్బరికాయలు కొట్టడం, ఇలా తనకు చేతనైన ప్రతి పని చేసేవాడు. మరో 3 రోజుల తర్వాత స్వామివారి సమాధి వద్ద నమస్కారం చేసుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఆ కుటుంబం మొగలిచెర్ల వచ్చి శ్రీ స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడల్లా ఆ పిల్లవాడు మా తాత ఇచ్చిన సలహా విని మా నాన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, స్వామి తీర్థమే నన్ను బ్రతికించింది అనేవాడు. అవునయ్యా, స్వామివారి తీర్థం వాడి నోట్లో పడ్డ తరువాతే వాడిలో మార్పు వచ్చింది. మా కుటుంబం మొత్తం ఇక్కడ ఊడిగం చేసినా స్వామి రుణం తీర్చుకోలేము అని వాళ్ళ నాన్న చెప్పేవాడు. నిజమే, స్వామివారి రుణాన్ని తీర్చుకోవడం చాలా కష్టం, కానీ భక్తి విశ్వాసాలు ఉంటే సులభంగా ఆ దయామయుడి కృపను పొందవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది భక్తుల యొక్క అనుభవాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. కనుక మీ అందరూ కూడా స్వామివారి యొక్క ఆలయానికి వెళ్ళి దర్శించుకొని మీ యొక్క సమస్యలని బాధలని తొలగించుకోవాలని మేము కోరుకుంటున్నాం. 2020 సంవత్సరంలో శ్రీ దత్తాత్రేయ స్వామివారి మండల దీక్ష మాలధారణ 17, 18, 19 తేదీలలో జరుగును. అర్ధమండల దీక్ష 2020 ఏప్రిల్ 8, 9, 10 తేదీలలో నిర్వహింపబడును. కాంటాక్ట్ నెంబర్ 9440266380. ఇంకొకటి 9441916557. ఈ కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు మరిన్ని వివరాల కోసం. సర్వం సద్గురు దత్త చరణార విందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు. దత్తార్పణం. జయ గురుదేవ దత్త. పురాణాలు, సచ్చరిత్రలు, అవధూతల చరిత్రలు, పండుగల విశిష్టతలు, భక్తి కథలు, భక్తి పాటలు, భక్తి ప్రశ్నలు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే నేను చేసే ప్రతి ఆడియో మీరు యూట్యూబ్లో వినాలి అని అనుకుంటే గురుదేవ దత్త ఆడియోస్ అని యూట్యూబ్లో ఉంటుంది, అందరూ వినగలరు. ఇప్పటి వరకు నేను చదివిన సచ్చరిత్ర గ్రంథాలు శ్రీగురు చరిత్ర, శ్రీ సాయి సచ్చరిత్ర, అవధూత గజానన లీలామృతం, అవధూత పోలేయస్వామివారి చరిత్ర, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి చరిత్ర, అవధూత చివటం అమ్మ, మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర, శివమహాపురాణం, కార్తీక పురాణం, వెంకటాచల మహత్యం, దక్షిణామూర్తి స్తోత్ర వైభవం, కురుమద్దాలి పిచ్చమ్మ తల్లి, భగవాన్ వెంకయ్య స్వామి నేనెవడను ఉపదేశ సారము, రమణ మహర్షి కృత, శ్రీ శిరిడి సాయినాథ భాగవతం, మాణిక్య ప్రభు చరితామృతం, భద్రాచల క్షేత్ర మహత్యం, శ్రీ సొరకాయల స్వామివారి చరిత్ర, తొలి ఏకాదశి విశిష్టత, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, హయగ్రీవ అవతారం, శ్రీ రాఘవేంద్ర స్వామి చరిత్ర, సాయినాథ స్తవన మంజరి, సుందరకాండ, మహాగణపతి పురాణం, శ్రీ అవధూత రామిరెడ్డి తాత, వినాయక వ్రతం, వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, బతుకమ్మ పండుగ కథ పాటలు, హనుమాన్ చాలీస ఎలా వచ్చింది, త్రైలింగ స్వామి చరిత్ర ఉపదేశములు, దత్తపురాణం, ఇంకా ఇవే కాకుండా పిల్లలకు భక్తి కథలు, పాటలు, పండుగ విశిష్టతలు ఇవన్నీ కూడా నేను చేశానండి. ఎంతోమంది పుస్తకాలు చదవాలి అని కోరిక ఉండి సమయం లేక, ఆరోగ్యం లేక, చదవడం రాక
ఈ ఉద్యోగాల బిజీలో అటు ఇటు వెళుతూ ఇలా ఎన్నో కారణాల వల్ల చదవలేకపోతున్నారు. ముఖ్యంగా కంటి చూపు లేని వారి కోసం, మన అమ్మమ్మలు తాతయ్యల అందరి కోసం ఈ పారాయణ గ్రంథాలు చదువుతున్నానండి. కనుక మీకు నచ్చితే ఇలాంటి వాళ్ళందరికీ కూడా షేర్ చేయగలరు. నా ఆడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ని యాక్టివేట్ చేసినట్టయితే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి. మరియు మీరు ఇతరులకి షేర్ చేయడం వల్ల మీ ద్వారా వేరొకరు కూడా పారాయణం చేసిన పుణ్యం మీకు కలుగుతుంది. ఇట్లు మీ జీవని. ధన్యవాదాలు.